మాటలు ఎన్ని చెప్పినా రాజకీయాలు పార్టీలు కులాల ప్రాతిపదికనే వ్యవహారాలు నడుపుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో వరకు తెలంగాణలో కొంతవరకు కులాల ఇంపాక్ట్ తక్కువే ఉంది అయితే గీతే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇష్యూలో కొంత ఉంది కానీ అది కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తూ ఉండటం వల్ల మిగతా అదంతా రొటీన్గానే ఉంటుంటుంది ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి కమ్మ కాపు రెడ్డి ఇట్లాగా వీటికి తోడు బీసీ ఇవన్నీ ఒకప్పుడు తెలంగాణలో బీసీ వర్సెస్ రెడ్డి ఉండేది ఇష్యూ సరే ఇప్పుడు వెలమ వైపు నుంచి అటు ప్రభుత్వంలో ఉంటే అది చాలా తక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నారు బట్ మిగతా వాళ్ళందరూ కూడా తనని యాక్సెప్ట్ చేస్తున్నారు యాంటీ రెడ్డి సెంటిమెంట్ ఉన్నటువంటి వాళ్ళు బీసీలు కూడా టీఆర్ఎస్ని చేసుకున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఇంతకుముందు అనుకున్నట్టు క్యాస్ట్ ఈక్వేషన్స్ నడుతుంది ఇప్పుడు బీసీ ఒకప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కీలకమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్కి చిల్లి పెట్టినటువంటి జగన్కి దెబ్బ కొట్టేందుకోసం అదే ఎత్తుగడని సాగిస్తూ వస్తుంది ఒకటి వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వటం బీసీలకి ఇప్పుడు మొన్ననే అనుకున్నాం అచ్చెన్నాయుడిని రెడీ చేస్తున్నారు అట్లాగే రవీంద్ర కావచ్చు బేద రవిచంద్ర కావచ్చు ఇట్లాంటి వాళ్ళు దానికి తోడుగా ఈవెన్ ఇప్పుడు ఎస్సీ అనిత గారిని మహిళా అధ్యక్షురాలుగా పెట్టారు తద్వారా ఎస్సీస్కి ప్రయారిటీ ఇచ్చినట్టు ఎందుకంటే ఇటు జగన్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇష్యూలో తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలబడాల్సి వస్తుంది అందులో గతంలో అయితే అట్లా ఇచ్చేవాళ్ళు కాదు అక్కడ ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో అక్కడ గారికి ఫ్రీ హ్యాండ్ ఇయ్యటం అనేటువంటిది అందులో కూడా అంటే ఎస్పెషల్లీ బీసీలకి ఎక్కువ సీట్లు అంటే ఇప్పుడు తెలుగుదేశం రాష్ట్ర కమిటీ ఎట్లాగా వ్యవహరిస్తుందో సేమ్ టైప్లో మహిళా కార్యదర్శులు మహిళా అధ్యక్షులు మహిళా ఉపాధ్యక్షులు ఇట్లాగ పెడుతూ ఉన్నారు అంటే ఒక ఒకేసారి రెండు సైమల్టేనియస్ టీమ్స్ అనమాట యూత్ది కూడా రేపు అట్లాగ పెడతారు అంటే ఒకే నియోజకవర్గంలో ముగ్గురు సమ ఉజ్జీలైనటువంటి నేతల్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం దాదాపుగా యాభై శాతానికి పైగా బీసీలకే పదవులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఇక్కడ వచ్చే ప్రాబ్లం వల్ల ఒకటే పవర్లో ఉన్నప్పుడేమో సరైనటువంటిదివ్వరు పవర్లో పోయిన తర్వాత పార్టీలో మాత్రం ఇట్లా వాడుకుంటారు అన్నది గతంలో ఉన్న విమర్శ దాన్ని పక్కన పెట్టి ఈసారి ఇక్కడ పార్టీలో ఇచ్చి రేపు పొద్దున పవర్లోకి వచ్చినప్పుడు కూడా ఇస్తారా లేదా అన్నటువంటిది ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారు పబ్లిక్